నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న కాలనీలలో గిరిజనులను మోసం చేశారని మల్లికార్జునపురం వాసులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనంతరం వారు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసి తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. 4.5 సంవత్సరాల కాలంలో ఇళ్ల స్థలాలు కూడా చూపించకుండా వారి పేరు మీద హౌసింగ్ బిల్లులను, ఇసుక, సిమెంట్ అన్యాయంగా వారి దగ్గర నుంచి లాక్కున్నారన్నారు. ఈ విషయంలో ప్రత్యేకించి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రమేయం ఉందని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని, మండల తహసీల్దార్ని కోరామని, పరిశీలించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారన్నారు. కావల్రెడ్డి మహేష్ రెడ్డి, గద్ద సురేంద్ర, ఈదూరు గిరీష్, అమారి శివకృష్ణ, తాళ్లూరు రవి, దామర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమాలు జరిగాయని, ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ల నిర్మాణాలలో అధికంగా అవినీతి జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ విషయం గురించి ఈరోజు ఉపచంపురం గ్రామస్తులు మండల తహసీల్దార్ని కలవడం జరిగింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చి గ్రామంలో సమస్యలు తీర్చమని వేడుకున్నారు. అసలు వాళ్ళు ఏ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని కోరారు అంటే వారి మాటలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాలన ఒక్కొక్కరికి 4 చోట్ల 4 ఇళ్ళు కట్టి ఒక ప్లాట్ కట్టుకున్నారు. నాయకులు 4 నాయకులు ఒక్కొక్కరికి 5 ప్లాట్లు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్కరికి 4 చోట్ల 5 చోట్ల ల్యాండ్ నుంచి వస్తుంది. గిరిజనులు మోసం చేసి 4 ప్లాట్లు 5 ప్లాట్లు పెట్టుకుంటే పర్వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకే అనుకూలమైన వాళ్ళ నాయకులే, వేరే వాళ్ళకి కూడా కాదు, పైగా బయట ఊరు వాళ్ళకి మాచిరాపారు కండిగామకి 3 ప్లాట్లు ఇమ్మండారు. పాట కోటేశ్వరమ్మకి 3 ప్లాట్లు ఇమ్మండారు. ఎత్తమ్మారు 3 ప్లాట్లు. ఏ విధంగా మీరు ఊరిచ్చింది అయితే పాటమ్మకి 1 ప్లాట్ వచ్చింది. ఈరోజు 3 ప్లాట్లు ఆమెకి లైన్గా ఉన్నాయి. ఆమెకి ఊరు అమ్మారు. అన్నీ మగాడ ఉన్నాయి. ఒక్కొక్కరు 5 ప్లాట్లు 4 ప్లాట్లు కట్టుకుంటారు. ఎక్కడి నుంచి కట్టుకున్నారు ఆ ప్లాట్లు? ఎవరు అయ్యి మాకన్నీ తెలియాల. జనాల్ని గిరిజనుల్ని మోసం చేసేతే మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదు. ఇది ఎంత దూరమైనా సరే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ కలెక్టర్ కాడికైనా బాతాం. దీంట్లో మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ 4 ప్లాట్లు 5 ప్లాట్లు కట్టుకున్న వాళ్ళు కూడా చూపించాలా రేపు. ఆ వాటన్నిటికీ బాధ్యతగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మాత్రం ఏమి తగ్గించేది లేదు. మాకు జగనన్న లేఅవుట్లో శాంక్షన్ కోసం ఫ్లాట్ అడిగాము. ఇది రేపున అయితే అక్కడ అధికారులకి 30,000 ఖర్చు పెడితే కానీ నీకు ఫ్లాట్ రాదు, కనుక నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవా అని అడిగాడు. సరే ఇంకా నాకు అవసరం కదా అని చెప్పి ఫ్లాట్ కోసం 30,000 ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఒక ప్లాట్ చూపించి, ఖాళీగా ఉన్న ప్లాట్ చూపించి అందులో కట్టుకోమంటాడు. కానీ అది నీది అనేది అంటూ ఒక ప్రూఫ్ అంటూ ఏమి సర్టిఫికేట్ ఇవ్వండి. ఏదో ఒక కాగితం చూపిస్తారా? కానీ అది అయితే కాదు. స్థలం చూపించారు. దాని గురించి నేను అడిగితే ఇది నీ పేరు మీద లేదమ్మా అని చెప్పి విఆర్ఓ గారు చెప్పారు. స్థలం అంటే ఖాళీ స్థలం చూపించాడు వేరే వాళ్ళది, అది మంద కాదు. వేరే వాళ్ళు చూపించి ఇక్కడ కట్టుకోమంటారు. దాదాపు ఉన్నాయి, దాదాపు నా తెలిసినప్పట్లోనే 10-15 వరకు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళు ఇవి ఎవరైతే పేద ప్రజలు మాట్లాడలేరో వాళ్ళు స్థలాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. స్థలాలు కేటాయించేటప్పుడే అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలు చేసిన దానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేటువంటి చిన్న నాయకుడు అంటే ఎవరంటే ఈ దూరం పూర్తి అవినీతి జరిగింది. దాని మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాము. అక్కడ ఇప్పటికీ ఇళ్ళ పట్టాలు పూర్తిగా అందలేదు. ఎవరి హౌసింగ్లో బిల్లులు డ్రా చేసుకున్నారు కానీ స్ట్రక్చర్లు లేవు. అట్టని చెప్పి పట్టాల కోసం పోయిన హౌసింగ్ గురించి ఎంక్వైరీ చేద్దాం స్పందించే వాళ్ళు లేరు. పైకి వచ్చి వైద్యం చేస్తున్నారని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కానీ సాక్ష్యం మీరు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి చెప్పాను. యాక్షన్ తీసుకున్నాను. మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ ద్వారా నుంచి రాణి మేడం. ఒక్కసారి 50,000 తీసుకున్నారు. వచ్చింది మేడం. కట్టుకున్నారా? కట్టలేదు మేడం. అందుకే చూపించారా? చూపిస్తారు. అవరు కట్టలేదు మేడం. అన్నా డబ్బులు మొత్తం తీసుకున్నారు మేడం. ఒక్కసారి 50,000
ఒక్కసారి 39,000 రాయి తోలుతున్నారు, తోలేరు, దాంట్లో సక రాయి తీసేసి ఉన్నారు మేడం. ఏమంటే మీడియా ముందుకు వచ్చింది ఇట్లాగా ఈ సమస్య మీ గ్రామంలో చూస్తున్నటువంటి మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇదే సమస్యతో బాధపడతా ఉన్నారు చాలా మంది. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు బిల్లులు కాలేదు కదా సమస్య, అసలు ఎవరి ఫ్లాట్ ఎక్కడ ఉందో ఏదైనా ఇంకా చదువు. అసలు దానికోసం ఏంటంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఆయన వస్తే చూస్తే గ్రామంలో ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు దాదాపు 4 సంవత్సరాలు దాటింది కదా. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరో వీళ్ళు కనీసం వీళ్ళకి స్థలాలు కూడా ఎక్కడో తెలియదు అంటున్నారు. ఈ రోజు తెలియకేం కాదు, అది చెప్పాల్సిన వచ్చి చెప్పిన స్పందన లేదు. రెండోది దీని గురించి ఏమైనా చెప్తామంటే పోలీస్ స్టేషన్లో కేసులు భయం ఉంది. ఆల్రెడీ ఒక్కొక్క మీద 6, 4 అట్టున్నారు. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఎందుకు వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి చెప్తున్నాం. ఇప్పుడన్నా యాక్షన్ అనిపిస్తుంది, ఆ రోజు అది ఫైల్ అవుతున్నారు. ఇక్కడికి ఇంకా యాక్షన్ రెడీగా లేదు. 15,000 రూపాయలు కనీసం తోలమని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఆ డబ్బులు ఒక్క ఇంటోడు కూడా చెందల. ఇవన్నీ అటుపోయి నేను అడిగితే కేసులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం, మీరెవరు అడగడానికి అని చెప్పి మమ్మల్ని ఊర్లో కూడా లేకుండా కడప జిల్లాకి వెళ్ళేటట్టు నన్ను ధర్మేశారు. అదేమనంటే శంకరయ్య గౌడు చెప్పాడు, నువ్వు మాట్లాడడానికి లేదు, నువ్వు ఎడుంటే నీకు లేనిపోని కేసులలో ఇరికిచ్చేస్తున్నావు, నువ్వు ఎడగాను ఉన్నావంటే నేను నీ బతికింటే అవుతుంది అన్నారు. సరే నన్ను ఏందోళ పిల్లడి, నా బతుకు కోసం నేను ఎడుకున్నానని చెప్పి బయట ఊరికి వెళ్ళినా. నన్ను మళ్ళీ ఎలక్షన్ టైంలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ టైంలో మా అధికారం గెలిపించుకోవాలని చెప్పి జనాలలోకి వచ్చి నిలబడి అందరినీ కూడేసి మా అధికారాన్ని తెచ్చుకున్నాం. ఆయన ఈ రోజు నాటికి కూడా ఏ ఒక్కటి కూడా న్యాయం అనేది జరగడం అడిగితే మేము లేము, మాకు తెలియదు, బిల్లులు ఓలే తీసేస్తున్నారు, ఓలే తినేస్తున్నారు, నాకు మాకు చెందడం లేదు అన్నారు. వీళ్ళు తీసుకోక ఓళ్ళు తీసుకోక ఆ డబ్బులు ఎట్టపోయినట్టు అని చెప్పి మేము ఎంఆర్ఓ గారిని అడిగినాము, ఒక ఫిర్యాదు ఇచ్చాము. ఎంఆర్ఓ గారు అంటే సర్వేర్ని అందరం పంపించి మొత్తం ఒకటి నుంచి 216 ఇచ్చిన సర్వే ఫ్లాట్లు మొత్తం సర్వే చేస్తాము, దీంట్లో ఎంతమందికి ఫ్లాట్లు వచ్చాయి, ఇంకా ఎంతమందికి ఇవ్వాలా అనేది ఎంఆర్ఓ గారు దృష్టి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు ఆ మాట చెప్పారు. ఇదండి మల్లికార్జునపురం లేఅవుట్లో ఇళ్ల స్థలాల కేటాయింపు దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు అధికంగా అవినీతి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రామంలో ఉండే వాళ్ళకి కాకుండా వేరే గ్రామంలో వాళ్ళని తీసుకుని వచ్చి మరి వాళ్ళకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఫ్లాట్లు ఒక్క పక్క వ్యక్తికే ఇచ్చినట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు గిరిజనులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మా గిరిజనులు మోసం చేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని శిక్షించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి మాకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. తహసీల్దార్కి అయితే వాళ్ళు వినతిపత్రం అందజేయడం జరిగింది. త్వరితగతిన అధికారులు స్పందించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని ఎంత్రీ తరఫున కోరుతున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.